వైసీపీ ప్రభుత్వ హయాంలో మహిళల పట్ల సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దిశ బిల్లుతో పాటు ప్రతి అంశంలోనూ మహిళల రిజర్వేషన్లపై అందరికీ సమాన అవకాశం కల్పిస్తూ గౌరవిస్తున్నారని ప్రతిపక్షాలు ఓర్వలేకే తప్పుపడుతున్నాయని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఎంపీ కార్యాలయంలో వైసీపీ మహిళా నేతలు తప్పుపట్టారు ఈ కార్యక్రమంలో గాండ్ల తెలుగుల కార్పొరేషన్ చైర్పర్సన్ సంకిసభవానీ ప్రియ ద్వారకా తిరుమల దేవస్థానం ట్రస్ట్ మెంబర్ కొత్త విజయ రాజలక్ష్మి హితకారిణి సమాజం చైర్పర్సన్ మునికుమారి మూర్తి లక్ష్మి కాంతమ్మ అనసూయ పాల్గొని తెలుగు మహిళల నారీ సంకల్ప దీక్షను తీవ్రంగా ఖండించారు మన రాష్ట్ర ప్రజల్ని ముఖ్యంగా మహిళలని మభ్యపెట్టడానికి అనేక దొంగ దీక్షలు ఒక కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాజమహేంద్రంలో నిన్న జరిగిన నారీ సంకల్ప దీక్ష కూడా ఒకటి ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోని ఆధారంగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఒక బైబుల్గా ఒక భగవద్గీతగా ఒక ఖురాన్గా భావించి ఆయన ఇచ్చిన హామీల్లో నైంటీ పర్సెంట్ ఆయన ఈరోజు నెరవేర్చారు ఇదే చంద్రబాబు నాయుడు నమ్మశక్యం లేని ఎన్నో హామీలను ఇచ్చి మోసం చేసినందుకు ఇప్పటికే చంద్రబాబు గారిని పక్కన తోయడం జరిగింది మన రాష్ట్ర మహిళలు అదేవిధంగా గారు ఏమనుకుంటున్నారు ఒక సీఎం స్థాయిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని నోటికొచ్చినట్టు మాట్లాడితే మా మహిళలు ఎవరు చూస్తూ ఊరుకోం ఎందుకంటే ఈరోజు మహిళలకి ఇంత పెద్దపీట వేస్తూ రాజ్య అధికారాన్ని ఇస్తూ ఒక బీసీ మహిళలకి పెద్దపీట వేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని నోటికొచ్చినట్టు మాట్లాడితే మా మహిళలు ఎవరు ఊరుకోము ఏదైతే మీరు గౌరవంగా ఒక గోదావరి జిల్లాలో వచ్చి మీరు ఈ నారీ సంకల్ప దీక్ష చేసినప్పుడు ఎవరైతే ఈ మహిళలు ఉన్నారో ఆ మహిళా మీటింగ్లో ఉన్న మహిళలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలు లబ్ధి పొందుతున్నారు ప్రతి ఒక్కరూ వారి వారి అకౌంట్లో డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా వేస్తున్నారు ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏదైతే ఒక ఎంఆర్ఓ వనజాక్షి గారి నుండి మహిళా అధికారులు కానీ మహిళా నాయకులు కానీ రాష్ట్రంలో ఉన్న మహిళలు కానీ ఎంతో అన్యాయంగా అక్రమంగా అన్యాయం పొందారు ప్రతి ఒక్కరు కూడా మహిళలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మంచి మనసున్న మహారాజుగా కొలుస్తున్నారు ఇలాంటి తరుణంలో వాళ్ళ ఉనికిని కోల్పోతామన్న ఉద్దేశంతో మేము ఉన్నాము అనే చూపించుకోవాలన్న ఉద్దేశంతో నోటికి ఎంత వచ్చినట్టు మాట్లాడటం సబబు కాదు అది ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా మాట్లాడుతూ ఒక దొంగే దొంగ దొంగని అరిచినట్టు వారు చేసే ప్రతి కార్యక్రమాలని కూడా వారు చేసే ప్రతి కార్యక్రమాలని కూడా మన పార్టీ వాళ్ళు చేస్తున్నట్టు ఒక చెప్పడం అనేది చాలా అన్యాయ అన్యాయం ఈరోజు రాష్ట్రంలో మహిళలు అందరూ చూస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి దీవెన్లు చల్లటి దీవెనలు కంపల్సరిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు ఆయన చల్లటి ఆశీసులకు ఆయనకి మా మహిళలు అందరూ ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారిని అంటే మేము ఎవరం కూడా ఒప్పుకోము తస్మాత్ జాగ్రత్త